ఆకలి వేయడం వల్ల కానీ ఏదైనా డిస్కంఫర్ట్ కలిగినప్పుడు లేదా పేరెంట్ యొక్క అటెన్షన్ కోసం పిల్లలు జనరల్గా ఏడుస్తూ ఉంటారు. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం ఆన్ అన్ యావరేజ్ పిల్లలు రోజుకి 2 గంటలు ఏడుస్తారు. గరిష్టంగా 6 వారాల వయసు చేరుకునేటప్పటికి రోజుకి 3 గంటల వరకు కూడా వాళ్ళు ఏడవచ్చు. కానీ కొంతమంది పిల్లలు నార్మల్గా కంటే చాలా ఎక్కువగా ఏడుస్తారు. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. కామన్గా అందరికీ ఉండేది కోలికి పెయిన్ అని అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు గనక మీ బిడ్డలో ఉంటే బిడ్డ ఏడవడానికి గల కారణం కోలిక్ పెయిన్ అవ్వచ్చు. జనరల్గా ఒకే టైంలో రావడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట కానీ సాయంత్రం వేళలో కానీ కామ్గా ఉన్న పిల్లాడు సడన్గా ఏడవడం మొదలు పెడతాడు. ఇది నార్మల్ ఏడుపుతో పోలిస్తే ఈ ఏడుపు అనేది చాలా హై పిచ్లో ఉండడం జరుగుతుంది. ఎంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినా కంట్రోల్ అవ్వరు. ఆ టైంలో ఫీడింగ్ చేయడం కోసం ప్రయత్నించినా ఫీడింగ్ నిరాకరిస్తారు. వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ ఫేస్ మొత్తం ఎర్రగా మారి ఏదో బాధపడుతున్నట్లుగా ముఖ కవళికలు అనేవి ఉంటాయి. వాళ్ళ అరచేతులను గట్టిగా బిగించి వాళ్ళ అరికాళ్ళు అరిచేతులను పొట్టకు దగ్గరగా పెట్టుకుంటారు. పొట్ట మొత్తం చాలా టైట్గా బిగించి వెన్నుని ఆర్చింగ్లా చేస్తూ ఉంటారు. దీనితో పాటు ఈ తేనుపులు కానీ కింద నుంచి గ్యాస్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది కొలిక్ పెయిన్కి లక్షణాలు. అసలు కొలిక్ ఎందుకు వస్తుంది? దీనికి మన ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోగలమా? మార్కెట్లో దొరికే చాలా కోలిక్ డ్రాప్స్ లేదా గ్రేప్ వాటర్ లాంటివి మనం వాడచ్చా? అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియోని ఫాలో అవ్వండి. హలో, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ అను మై బేబీ హాస్పిటల్స్ విజయవాడ యాజ్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్. మా మిస్టర్ అండ్ మిస్సెస్ బేబీ డాక్టర్ ఛానల్లో ఇలాంటి పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మేము పెడుతూ ఉంటాం. ఇక కోలిక్ విషయానికి వస్తే జనరల్గా డాక్టర్స్ రూల్ ఆఫ్ 3 అని చెబుతూ ఉంటారు. అంటే పిల్లలకి 2 నుంచి 3 వారాల వయసు వచ్చినప్పుడు ఈ కోలిక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రోజుకి 3 గంటలు లేదా వారంలో ఇలా 3 రోజులు లేదా నెలకి 3 వారాల పాటు ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటే దీని కోలిక్ అని నిర్ధారిస్తారు. దీని గురించి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఇది యూజువల్గా పేరెంట్స్కి చాలా వర్రీగా ఉన్నా 3 నుంచి 4 నెలల వయసు వచ్చే టైంకి దానందరూ అదే సెటిల్ అవుతుంది. కోలిక్ గల కారణాలు ఎగ్జాక్ట్గా చెప్పడం చాలా కష్టం. కానీ 90% వరకు ముఖ్యంగా 2 కారణాల వల్ల ఉంటుంది. పాలు తాగినప్పుడు గ్యాస్ మింగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఫీడింగ్ పొజిషన్. ఒళ్ళో పడుకోబెట్టి ఉగ్గుగింతో పాలు పట్టించినప్పుడు లేదా బాటిల్లో పాలు పట్టించే పిల్లల్లో ఫ్లాట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు పాలు తాగేటప్పుడు ఎక్కువగా గ్యాస్ అనేది మింగే అవకాశం ఉంది. సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల్లో పాలు పట్టించడం అనేది ముగించాలి. కొంతమంది పిల్లలు పాలు తాగేసిన తర్వాత కూడా నిప్పులు పట్టుకుని అలా సక్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా దానితో పాటు గాలి కూడా మింగేస్తూ ఉంటారు. అదేవిధంగా బాగా ఆకలి వేసి ఎప్పుడైతే ఏడుపుని ప్రారంభిస్తారో ఆ టైంలో కనుక మనం పాలు పట్టించినప్పుడు ఆ ఏడుపుతో పాటునే ఈ గాలిని కూడా ఎక్కువగా మింగేస్తూ ఉంటారు. ఇలా గాలి ఎక్కువగా మింగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా ఫీడింగ్ చేసేటప్పుడు పొజిషన్ అనేది కొంచెం తలపైకి బాడీ కిందకి ఉండేటట్టు చూసుకోవాలి. ఇక ఫీడింగ్ జనరల్గా 10 నుంచి 15 నిమిషాల్లో ముగించేటట్టు ప్రయత్నించాలి. ఇప్పుడు ఒక రంగులో పాలు ముగించిన తర్వాతే వేరే సైడ్కి మారాలి. 2 నుంచి చివరిగా వచ్చే పాలను హైండ్ మిల్క్ అని అంటారు. ఈ హైండ్ మిల్క్లో ఉండే ఫ్యాట్ వల్ల బిడ్డకు ఆకలి అనేది తీరినట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక రంగులో సగం పాలు మాత్రం మనం పట్టిస్తామో వాళ్ళ ఆకలి సరిగ్గా తీరదు. అప్పుడు వేరే ఎక్కువసేపు పాలు తాగాలనిపించడం లాంటిది జరిగి వాళ్ళు ఎక్కువగా గాలిని మింగుతూ ఉంటారు. పాలు పట్టించిన వెంటనే 5 నుంచి 7 నిమిషాల వరకు భుజం మీద వేసుకుని తెంపు వచ్చే వరకు బర్పింగ్ ఖచ్చితంగా చేయాలి. 2వ కారణం ఎక్కువగా వాళ్ళ పొట్టలో గ్యాస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం. తల్లిపాలు కాకుండా పౌడర్ పాలు తాగే పిల్లల్లో ఈ గ్యాస్ ఉత్పత్తి అనేది కొంచెం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దానికి తోడు వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫామ్ అయిన గ్యాస్ బయటకు విడుదల చేయడంలో కొంచెం ఇబ్బంది జరిగి వాళ్ళకి పొట్టలో నొప్పి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లి తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా బిడ్డ కడుపులో గ్యాస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వచ్చు. ముఖ్యంగా ఈ క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే ఈ బీన్స్ కానీ క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రొకోలీ, ఈ ముల్లంగి, పునగంటి కూర వంటి ఇలాంటి ఫుడ్స్ తిన్నప్పుడు ఏంటంటే పిల్లల్లో కొంచెం గ్యాస్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మా ఉద్దేశం ఇవన్నీ తల్లి తినకూడదు అని కాదు, ఎప్పుడైనా పిల్లలు ఇబ్బంది జరిగినప్పుడు వీటి వల్ల అవ్వచ్చేమో అని తెలుసుకోవడానికి మాత్రమే ఇవి చెప్పడం జరిగింది. ఇక కొంతమంది ఫ్యామిలీస్లో ఎలర్జీస్ అనేవి ఉంటాయి. పిల్లలకు కూడా ఫుడ్ ఎలర్జీస్ అనేవి వస్తాయి. ముఖ్యంగా
ఆవుపాలు, గుడ్డు, ఫిష్, నట్స్ అండ్ సోయా. ఇప్పుడైనా మదర్ ఈ తిన్నప్పుడు పర్టికులర్ గా బిడ్డలో ప్రాబ్లం వస్తే ఎలర్జీ వల్ల అనుకుంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక రేర్ గా యాంటీబయాటిక్స్ వచ్చినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా అనేది మన బిడ్డ పాలు తాగినప్పుడు అరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా చనిపోతాయో పాలు సరిగ్గా అరగకుండా ఈ గ్యాస్ అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంటుంది. ఇక ఈ కోలిక్ పెయిన్ వచ్చినప్పుడు మన ఇంట్లో మనం చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అంటే హోమ్ రెమెడీస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, ఎప్పుడైతే బిడ్డ ఏడవడం స్టార్ట్ చేస్తాడో తల్లి బిడ్డని దగ్గరగా తీసుకుని పెట్టుకోవాలి. సాధారణంగా కాళ్ళు చేతులు ఆడిస్తూ చాలా ఇరిటబుల్ గా ఉండడం వల్ల ఇలా చేయడం కష్టం అవ్వచ్చు. అందుకోసం ఈ ఫోటోలో చూపించిన విధంగా చక్కగా స్వాడిల్ చేసి బిడ్డని దగ్గరగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్లైట్ గా రాకింగ్ మూమెంట్ అంటే పైకి కిందకి కానీ స్వింగింగ్ మూమెంట్ అంటే ముందుకు వెనక్కి ఉయ్యాల్లో ఊపినట్లుగా నెమ్మదిగా ఒక రిధంలో ఊపుతూ ఉండాలి. అంతేకాని షేక్ చేయకూడదు. షేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే తలలో ఉన్న రక్తనాళాలు బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. రూమ్ లో ఉన్న ఎక్కువగా లైట్స్ అనేవన్నీ డిమ్ చేసి రూమ్ డోర్స్ అన్ని ఒకసారి క్లోజ్ చేసి కొంచెం బయట నుంచి నాయిస్ అనేది తగ్గించాలి. తల్లి బిడ్డతో మాట్లాడడం కానీ పాటలు పాడడం వల్ల కానీ లేదా కొంతమంది పిల్లలకి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఈ లాలి పాటలు వింటూ ఉంటారు. అలాంటి టైంలో ఈ స్లో సౌండ్లో ఈ లాలి పాటలు అనేది ప్లే చేయడం వల్ల వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అవసరమైతే వాళ్ళని మనం డిస్ట్రాక్ట్ చేయాలంటే కొంచెం స్ట్రాలర్లో వరండాలోకి తీసుకెళ్ళి ఒక 10 to 20 minutes ఆ బయట వాళ్ళలో మనం తిప్పినప్పుడు వాళ్ళు ఈజీగా డిస్ట్రాక్ట్ అయ్యి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దానికి తోడు ఇప్పుడు నేను చెప్పబోయే మసాజింగ్ టెక్నిక్స్ లేదా నీ ఎక్సర్సైజెస్ కూడా చేస్తే చాలా కొంచెం ఎక్కువ రిలీఫ్ ఉంటుంది. కొంచెం గోరువచ్చిన కొబ్బరి నూనె తీసుకుని పొట్టపైన మొత్తం రాసి కుడివైపు నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళి తర్వాత ఎడమ వైపుకు అంటే క్లాక్ వైజ్ రొటేషన్లో లాగా మనం మూమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాస్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి స్నానం చేయించే టైం వచ్చిందనుకోండి ఈ గోరువచ్చిన నీళ్ళు చక్కగా స్నానం చేస్తే వాళ్ళు రిలీఫ్ ఫీల్ అయ్యి నిద్రపోతూ ఉంటారు. ఇక నీ ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఈ మోకాలు రెండుని పట్టుకుని అంటే నీస్ని పట్టుకుని పొట్టల దగ్గరికి కొంచెం ప్రెషర్ అప్లై చేసినప్పుడు దగ్గరగా తీసుకురావాలి. ఆ తర్వాత సైడ్లింగ్ చేసినట్లుగా వాళ్ళ మోకాల్ని మనం చేస్తూ ఉండాలి. ఇలా మూమెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్లో కదలికలు అనేవి ఏర్పడి గ్యాస్ అనేది బయటకు పోయి కొంచెం వాళ్ళ పొట్టలో రిలీఫ్ అనేది వస్తుంది. ఇక అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు టర్మీ టైం అంటే హుషారుగా ఉన్న టైంలో వాళ్ళని పుట్టు కడుపు మీద రోజుకి అట్లీస్ట్ గంటైనా ఉంచాలి. మన పర్యవేక్షణ మనం చూస్తూ ఉండాలన్నమాట ఆ టైంలో. దానివల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న అధికమైన గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది. వెన్నెముకలోని కండరాలు, కాళ్ళు చేతులు కొంచెం స్ట్రాంగ్ అవ్వడం, తల షేప్ కూడా చక్కగా ఉండడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ టమ్మీ టైం అనేది మనం అందరం పాటించాలి. మార్కెట్లో దొరికే డ్రగ్స్ లేదా ఈ గ్రేప్ వాటర్ లాంటివి వాడచ్చా వాడకూడదా? చాలా వరకు మార్కెట్లో దొరికే ఈ కోలిక్ డ్రాప్స్ లో సింగతికాన్ ఆయిల్, ఫిన్నెల్ ఆయిల్ లాంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉన్నట్టు కానీ అదేవిధంగా నష్టాలు ఉన్నట్టు కానీ ఇప్పటి వరకు ఒక రీసెర్చ్లో తెలియలేదు. ఒకవేళ డాక్టర్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే దీన్ని ఖచ్చితంగా మీరు వాడవచ్చు. ఇక రెండు, ఫార్మా మిల్క్ పట్టించినప్పుడు చాలా సార్లు నీళ్లు తక్కువ పాల పౌడర్ ఎక్కువ వేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. దానివల్ల గాఢత ఎక్కువగా జరిగి గ్యాస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో ఈ ఫార్ములాకి ఎలర్జీ కూడా డెవలప్ చేసుకుంటారు. అలాంటి టైంలో హైడ్రోలిసైడ్ ఫార్ములాస్ అంటారు, అలాంటి ఫార్ములాస్ని కూడా వాడాల్సి ఉంటుంది. ఇవి వైద్యుల పర్యవేక్షణ మాత్రమే చేయాలి. కొంతమంది డాక్టర్స్ ప్రోబయాటిక్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అది స్పెసిఫిక్గా యాంటీబయాటిక్స్ లాంటివి ఇచ్చినప్పుడు వాటి వల్ల పెయిన్ అనేది డెవలప్ అయితే వాటి నుంచి రిలీఫ్ కోసం. ఖచ్చితంగా వాడకూడదు ఏంటి అంటే గ్రేప్ వాటర్. ఈ గ్రేప్ వాటర్ అనేది మార్కెట్లో చాలా విచ్చలవిడిగా దొరుకుతుంది. అందరూ చాలా ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఉన్నారు. అసలు గ్రేప్ వాటర్లో ఏముంటాయంటే ఆల్కహాల్, షుగర్, సోడియం బైకార్బోనేట్ అంటే మన వంట సోడా. చాలా మంది చెప్తూ ఉంటారు, డాక్టర్ ఈ గ్రేప్ వాటర్ నోట్లో పోసిన వెంటనే పిల్లలు ఏడు పాపేశారు అని. అది ఎందుకంటే ఈ వీటిలో ఉన్న షుగర్ వల్ల కొత్త టేస్ట్ వాళ్ళ నోట్లో ఏర్పడడం వల్ల కొంచెం టైం కామ్ అవుతారు. అదేవిధంగా ఈ ఆల్కహాల్ అనేది ఉండడం వల్ల నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. అంతే తప్పితే వీటిలో ఏదో మ్యాజికల్ మెడిసిన్స్ ఏమీ లేవు. పెద్దవాళ్ళకి మనం ఆల్కహాల్, సంవత్సరంలోపు పిల్లలకి షుగర్స్ ఇవ్వకూడదు అని మనం చెప్తూ ఉంటాం. అమెరికా లాంటి దేశాల్లో దీన్ని బ్యాన్ కూడా చేశారు. కాబట్టి నేనైతే పర్సనల్గా గ్రేప్ వాటర్ని ఎవరికి రికమెండ్ చేయను, వాడకూడదని చెప్తాను. డాక్టర్ని ఇప్పుడు సంప్రదించాలి. పిల్లలకి ఈ ఏడుపుతో పాటు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అవుతున్నా, మోషన్లో బ్లడ్ లాంటిది ఏదైనా వస్తున్నా, విపరీతమైన పొట్ట ఉబ్బి, వాంతులు కంటిన్యూస్గా అవుతున్నా, ఎక్కువగా డల్గా ఉంటున్నారు, లెథార్జిక్గా అయిపోయి రెస్పాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.